హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈజీ ఛానల్, నేను మీ నాగార్జున. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్కి సంబంధించి అమౌంట్ అనేవి ఏ విధంగా విత్డ్రా చేయాలి, అంటే ఇప్పుడు మనకు అమౌంట్ మన అకౌంట్లో డబ్బులు కావాలంటే మనం బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఈ ఫామ్స్ ఇస్తారు కదా, ఈ ఫామ్ ఎలా రాయాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇదంతా కూడా మనకు అమౌంట్ విత్డ్రా చేయడానికండి, అంటే మన అకౌంట్లో డబ్బులు తీయాలి అంటే ఈ ఫామ్ ఖచ్చితంగా రాయాలి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ ముందుగానే మీకు వస్తాయి. లేట్ చేయకుండా మన టాపిక్కి వెళ్ళిపోతే, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్కి సంబంధించి ఆల్రెడీ డబ్బులు ఎలా వేయాలో ఫామ్ మనం రాసాము, అది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, రెండు పైన చూడండి. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్కి డబ్బులు తీయాలంటే ఇలాంటి ఫామ్స్ ఇస్తారండి బ్యాంక్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ మీ శాఖ మన ఊరు, అంటే ఏ ఊరు అయితే ఆ ఊరు శాఖ రాయాలండి. ఇక్కడ మనకు నేను ఎగ్జాంపుల్ ఒంగోలు అని రాస్తున్నాను. ఓకేనా, ఇంకో ఈ స్టాంప్ ఏంటంటే మా ఊరు స్టాంప్ అండి అది. సో నేను ఎగ్జాంపుల్ ఒంగోలు అని రాస్తున్నాను మీకు అర్థం కావడానికి. ఇక్కడ ఖాతా నెంబర్ ఉందండి, ఖాతా నెంబర్ అంటే మీ అకౌంట్ నెంబర్ వేయాలండి ఇక్కడ. సో మీకు తెలియకపోతే మీ బ్యాంక్ బుక్లో ఉంటుంది, దయచేసి తప్పు ఎవరు వేయద్దండి, ఖచ్చితంగా చూసి వేయండి. తెలియకపోతే ఇక్కడ తేదీ రాయాలండి, ఏ రోజు మనం డబ్బులు తీసినా ఆ తేదీ రాయాలి. ఓకేనా, సో డేట్ వేసేసాను, అకౌంట్ నెంబరు, డేటు, బ్రాంచ్ ఎక్కడ ఉందో ఆ పేరు రాసాము, డెబిట్ చేయబడిన ఖాతా అని ఉంది. ఇక్కడ మీ పేరు రాయండి, అంటే ఇప్పుడు ఏ నేను ఇందాక చెప్పాను కదా మీ అకౌంట్ బుక్లో మీ పేరు ఎలా ఉందో అలా రాయండి. దీని తర్వాత మీరు అంత అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు, అంటే మీకు ఒక 10,000 కావాలా, 20,000 కావాలా, ఏం కావాలి. సపోజ్ నేను ఎగ్జాంపుల్ 20,000 రూపాయలు నాకు కావాలనుకోండి, ఇలా 20,000 అని వేసి ఇక్కడ అక్షరాలను ఉంది, కంపల్సరీ మన అక్షరంలో రాయాలండి. అంటే మనము 20,000 రూపాయలు అనేది ఖచ్చితంగా రాయాలి, ఇంగ్లీష్లో రాయొచ్చు, 20,000 రూపాయలు అనేది మనం కంపల్సరీ రాయాలి. ఇంగ్లీష్లో అయితే 20,000 రూపీస్ ఓన్లీ అని రాయాలి. సో అది మర్చిపోకండి, 20,000 రూపాయలు మాత్రమే. ఎందు గురించి, ఇంటి నిమిత్తం, ఏం కాదు ఇది రాయకపోయినా ఏం కాదు. ఓకేనా, ఇది రాయకపోయినా ఏం కాదు. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనం అమౌంట్ అనేది ఇక్కడ మళ్ళీ రాయాలండి. సో అది గుర్తుపెట్టుకోండి. అంతే, ఇక్కడ నమోదు చేయబడిన ఆఫీసర్ అసిస్టెంట్, సరిచూసిన వారు, ఆఫీస్ మేనేజర్, అంటే వీళ్ళు మాత్రమే సైన్ చేస్తారు, మనం చేయాల్సిన పని లేదు. ఓకేనా, కానీ మీరు ఇక్కడ కింద ఉంది కదండి, ఇక్కడ మీరు కింద సైన్ చేసేయండి, ఎందుకైనా కొన్ని బ్రాంచెస్లో సైన్ అడుగుతున్నారు. దీని బ్యాక్ సైడ్ కూడా అదేవిధంగా ఒక సైన్ కూడా చేయండి. విత్డ్రా ఫామ్కి మాత్రం ఖచ్చితంగా సైన్ చేయాలండి, అది గుర్తుపెట్టుకోండి. డిపాజిట్ ఫామ్కి ఒకసైడ్ సరిపోతుంది. ఈ సైన్ మాత్రం మీ బ్రాంచ్ రిక్వైర్మెంట్ అండి. సో మీరు సైన్ ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కింద ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి.